ఆడపక్షి మగపక్షికి ఒక పరీక్ష పెడుతుందట. ఎప్పుడైతే రెండూ కలిసి నివసించాలి, రెండూ కలిసి జత కట్టాలని ఆలోచనకు వచ్చినప్పుడు ఆడపక్షి మగపక్షికి ఒక పరీక్ష పెడుతుందట. ఏమిటి ఆ పరీక్ష అంటే, ఎండిపోయిన ఒక కొమ్మను తీసుకొని ఎత్తైన స్థలానికి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయినప్పుడు ఈ మగపక్షి తనతో పాటు ఎగురుతుంది. ఆ ఎండిపోయిన ఆ కొమ్మను, ఆ పుల్లను ఆడపక్షి విడిచిపెడుతుంది. అలా విడిచిపెట్టినప్పుడు ఆ మగపక్షి కింద పడిపోతున్నటువంటి ఆ పుల్ల కింద పడిపోక మునిపే దాన్ని పట్టుకోవాలి, మళ్ళీ పైకి తీసుకురావాలి. మళ్ళీ ఆడపక్షి ఇంకొంచెం పైకి వెళ్తుందట, వెళ్ళి మరలా ఆ పుల్ల విడిచిపెడుతుందట. మళ్ళీ మగపక్షి మళ్ళీ ఆ పుల్ల కింద పడక మునిపే దాన్ని పట్టుకోవాలి, మళ్ళీ పైకి తీసుకెళ్లాలంట. మళ్ళీ ఆడపక్షి ఇంకా పైకి వెళ్ళిపోద్దట, వెళ్ళిపోయి ఇంకా పై నుంచి ఆ పుల్ల విడిచిపెడతట. ఈ మగపక్షి ఏం చేయాలట, మళ్ళీ కిందకు వచ్చి ఆ పుల్ల పట్టు రావాలంట. పుల్ల విడిచేటటువంటి ఆడపక్షి కంట పుల్ల తెచ్చిపెట్టే మగపక్షి లోకు అంట. అవునా? ఎందుకు ఇలా పరీక్షిస్తుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఈ ఆడపక్షి ఇలా ఎందుకు ప్రయత్నం చేస్తుందో తెలుసా? ఇలా ఎందుకు పరీక్షిస్తుందో తెలుసా? ఒకరోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు నేను గూటిలో నుంచి నా పిల్లల్ని, నేను గూటిని చెదరగొట్టి గూటిని రేపి నా పిల్లలను బయటకు గెంటినప్పుడు, గూటిలోంచి పడేసినప్పుడు, అలా గూటిలోంచి అమాంతంగా పిల్లలు కింద పడిపోయినప్పుడు, నా భర్త నా బిడ్డల పట్ల బాధ్యత కలిగి వారి కిందకు వెళ్ళి వారిని ఎత్తుకుని మరలా పైకి తీసుకురావాలి. ఏ మగపక్షి అయితే నాతో నివసించాలి అని ఆశపడుతున్న నా భర్తగా ఉండే మగపక్షి బిడ్డల పట్ల శ్రద్ధ వహించాలి, బిడ్డలను పెంచే విషయంలో శ్రద్ధ వహించాలి అని ముందుగానే ఆ ఆడపక్షి మగపక్షిని పరీక్షిస్తుందట. ఈ రోజుల్లో అలాంటి పరీక్షలు ఏమీ లేవు. క్యాస్టు, క్యాషు, కలరు ఉంటే చాలు. ఈ మూడు పరీక్షలు పాస్ అయితే చాలు, పెళ్ళే పెళ్ళి. ఏ పెళ్ళి? మూడు నాళ్ళ ముచ్చటైన పెళ్ళి. ఆ తర్వాత మళ్ళా మళ్ళీ ఏమిటి? పెళ్ళి. అవునా? ఛీ! ఈరోజు ఏమిటో తండ్రులు ఆలోచించట్లా, తల్లులు ఆలోచించట్లా. మా అమ్మాయికి ఒక ఆత్మీయుడే రావాలి భర్తగా, మా అబ్బాయికి ఒక ఆత్మీయురాలే రావాలి భార్యగా. క్యాష్ చూస్తున్నారు, కలర్ చూస్తున్నారు, క్యాస్ట్ను చూస్తున్నారు, కానీ క్యారెక్టర్ గురించి ఆలోచించట్లా. ఏమండి ఆ అబ్బాయి మంచి ఉద్యోగం అండి, మంచి ఉద్యోగము, ఎంఎన్సీ కంపెనీలో మంచి ఉద్యోగము, బాగా చదువుకున్నాడు, మన క్యాస్టోడే, మన ప్రాంతం వాడే, మంచి క్యాష్ పార్టీ, ఏదో ఏదో సాటర్డేస్ ఏదో కొంచెం పుచ్చుకుంటాడంట, ఆ తర్వాత ఉంచుకుంటాడంట, అంతే కదా ఏముంది చెప్పండి. ఏంటంట, సాటర్డే వస్తే, సండే వస్తే, హాలిడే వస్తే కొంచెం పుచ్చుకుంటాడంట. మరి కొంచెం పుచ్చుకున్నాడు ఉంచుకోడు కావాలంటే ఏముందండి? ఏదో సాటర్డే అప్పుడప్పుడు కొంచెం పుచ్చుకుంటాడంట, అవసరమైతే ఎవరైనా ఉంచుకుంటాడంట. బుద్ధి లేదు. ఈరోజు తల్లి తండ్రులు పెద్దవాళ్ళు అన్నీ తెలిసి కూడా వాడు మంచివాడు కాదని తెలిసి కూడా ఏముందండి ఈ రోజు లేదో కొంచెం పుచ్చుకోవడం తప్పంటారా, ఇది మామూలే కదా అని చెప్పి కూతుర్ల యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. పరీక్షించి నేను ఈ మగపక్షిని నమ్మాలంటే ముందు టెస్ట్ ఉండాలి. బిఫోర్ ట్రస్ట్ దేర్ షుడ్ బి టెస్ట్. ఆ మగపక్షి ఏం చేస్తుందో తెలుసా? ఆడపక్షికి నమ్మకాన్ని కుదిరిస్తుంది. ఆడపక్షి నన్ను నమ్మితేనే కదా నాతో పాటు కలిసి నివసించేది, కాబట్టి నేను నమ్మకాన్ని కలిగించాలి. ఆ పుల్ల విడిచిపెట్టినప్పుడు మగపక్షి ప్రయాసపడి ఆడపక్షికి నమ్మకాన్ని కుదిరిస్తుంది. నేను బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని. ఈరోజు ప్రియ సహోదరులు, సహోదరులు, అనేక కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం, అనేక కుటుంబాల్లో ప్రశాంతత లేకపోవడానికి కారణం భర్త భార్యను నమ్మకపోవడమే కదా, భార్య భర్తను నమ్మకపోవడమే కదా. అపనమ్మకం వల్ల, అనుమానం వల్ల ఎన్నెన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో, ఎన్నెన్ని కుటుంబాలు బజారున పడుతున్నాయో, ఎన్నెన్ని కుటుంబాలు నెమ్మది లేకుండా ఉంటున్నాయో. ప్రియా సహోదరా, ఒకవేళ నీ భార్య నీ పట్ల ఏ విషయంలోనైనా అనుమానిస్తున్నట్లయితే, ఆ అనుమానాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత భర్తగా నీ మీద ఉంది. ఒకవేళ నీ భార్య, ఒకవేళ నీ భర్త, సహోదరి నిన్ను ఏ విషయంలోనైనా అనుమానిస్తున్నట్లయితే, ఆ అనుమానాన్ని క్లారిఫై చేసి
నమ్మకాన్ని పుట్టించవలసిన బాధ్యత భార్యగా భర్తగా నీ మీద ఉంది.